పువ్వు ఉండే వరకు ఇక్కడే తింటావు అమ్మి పువ్వు నీకు. చికెన్ బిర్యానీ చికెన్ మనకు సరిపోలేదు కదా, ఇవాళ కొంచెం ఎక్కువ ఉండుతానే నీకు. ఏంటి చికెన్ మొన్న ఒక్క పీస్ స్టార్టింగ్ కదా, అందుకు ఒక్క పీస్ వేసానమ్మా, ఇవాళ ఎక్కువ ఉండుతాను. వీళ్ళు వచ్చిన చిన్న మొక్కలు చేస్తాను రా నీకు, లేదంటే గొంతులో పడిపోతాయేమని భయం మాకు. ఒక చిన్న బేబీ కదా నువ్వు, అందుకని నాకు పెద్ద చిన్న చిన్న మొక్కలు అయిపోతాయి. కైమెక్కుంటుంది కొంచెం రైస్ వేసి పసుపు వేసి ఇంకా ఏం వేయకుండా ఉండాలి కదా. అదే బిర్యానీ మొన్నటి మీద కొంచెం ఎక్కువ వేస్తున్నారా నీకు, ఇవాళ మళ్ళీ ఉలాపోయింది కదా, కొంచెం పసుపు వేసేస్తున్నాను. పసుపు నీకు బిర్యానీ అంటే ఇదే. ఇప్పుడు చికెన్ వేసేయాలి, చికెన్ వేసి ఉండేయాలి. తింటాడు అమ్మి అమ్మి. ఇలా అయిపోయిందిరా నీ బొమ్మ, అయిందిరా అయిపోయింది నీ బొమ్మ మట్టుకు. నీకు ఎవరికి చూపించరా, దృష్టి తగులుతుంది కదా, మొత్తం చూపించండి. నాన్నగారిలో సన్నారు పెడతాను. సైలెన్స్ మీలో సైలెన్స్. ఒక వాటర్ పెట్టాను, వాటర్ కూడా తాగు. చూద్దాం మళ్ళీ అడుగుతుందో లేదో చూద్దాం. అమ్మి అమ్మి చెవు మాటలు మళ్ళీ ఆలకిస్తా, చెవు వెనక పెట్టేసుకొని ఏం మాట్లాడుతున్నారని. బాగుందా మీలో బిర్యానీ? మీలో మీలో చూడవా, అంత బిజీలో ఉన్నావా? చూడు ఒకసారి అబ్బో, నీకు నచ్చిన ఫుడ్ అయితే మనం ఇంక కూడా చూడదు. అయిపోయిందా, తినేసావా? మామతాగమంటే తిండి మరి బొమ్మ కావాలంటే అన్ని అలా పడేయాలా? అయినా ఇంకా బొమ్మ ఇంకా అడుగుతుందమ్మా, ఇంకా మూత పడుతుందా? అందులో మామతాగమని అడితే మళ్ళీ వదిలేస్తా వేస్తావు. తినే వేస్తాను తిను, నీకే మేము ఎవరూ తినలేదు. తిను పెట్టిన బిర్యానీ తినేసింది, మళ్ళీ వేసాం. కానీ ఆ చికెన్ ముక్కలు ఏంటంటే చిన్న చిన్న ముక్కలు చేయాలి, అంటే మొత్తం రైస్ అంతటి కలుస్తుంది. లేదంటే ఏం చేస్తాయి తెలివితేటలు ఎక్కువ, ఆ ముక్కలు తినేసి రైస్ వదిలేస్తాయి అన్నమాట. అలా అలవాటు చేసుకుంటా, మొత్తం కైమే తిని కొట్టేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది కదా తింటాయి. వీళ్ళు చూడు ఒకసారి, వీళ్ళు చూడవా, ఒక ముక్క తింటుంది, చిన్న ముక్క దొరికినట్టుగా ఉంది. ఇటు చూడు వీళ్ళు అస్సలు చూడట్లేదు, అంత బిజీగా ఉందన్నమాట. అబ్బో మాట వినవి ఇంకా అయిపోయేవరక మళ్ళీ అడుగు చెప్తాను నీకు. అది తినేటప్పుడు నేను పుర్రెత్తట్లేదు, నా మాట వినట్లేదు, వండేది నేనే కదా, నా మాట వినవా? మళ్ళీ పువ్వు అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను నీకు. నేను మళ్ళీ ఇంకా కావాలా, ఇంకా తింటావా? మా అంతా మాతాడి కూర్చుంది కిందిత గాడే అంటే మళ్ళీ అడుగుతుందని అర్థం అనమాట. అది ఇంకా అయ్యేవరకుగా అడుగుతుంది, తినేసాక మళ్ళీ ఆ గిన్నె నాగుతుంది కదా అంటే అడగడం అనమాట దాని బాధ. కానీ దీని పనులు మనం కొంచెం అర్థం చేసుకుంటూ ఉండాలి, క్లియర్గా అర్థం అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా పువ్వు చాలా బాగుంది, మంచి వంట వండి పెట్టారు నాకు. సో మీరు కూడా ఇలా వండించుకొని తినండి నాలాగే, ఓకేనా? ఇంకా కొంచెం కావాలని అడుగుతున్నాను, పెడతారో లేదో మరి చూద్దాం.